సో డాక్టర్ చెప్పు వాళ్ళు ప్రయత్నం వాళ్ళు చేయాలి కదా శాంతి కలగాలని రావాలి. ఇక మిగతా ఏదైతే మీరు చెప్పారో పోస్ట్ పోస్ట్ సంబంధించి ఈ లోపల వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వస్తున్నారు. నేను జిల్లా ప్రెసిడెంట్ కూడా అందరూ కలిసి పనిచేశాం. నేను మంత్రిగా ఉన్నా, ఆయన స్పీకర్ గా ఉన్నా, కలిసి మెలిసి జిల్లాలో ఎక్కడ సమస్యలు లేకుండా ముందుకు వెళ్ళడం జరిగింది. అటువంటి ఒక మంచి నాయకుడిని ఈ రోజు మేము కోల్పోయాము. కోర్చలేనటువంటి లోడు శివప్రసాదరావు గారు మరణం ప్రేరేపించినటువంటి కేసులు, రాజకీయ వేధింపులే కోడెల శివప్రసాదరావు గారు ఇటువంటి మరణానికి ప్రధానమైనటువంటి కారణం. ప్రేరేపించినటువంటి కేసులు, రాజకీయ వేధింపులు ప్రధానమైనటువంటి కారణం. ఎందుకంటే మా అందరికీ సీనియర్ నాయకులు మార్గదర్శకులు జిల్లాలో పార్టీ పదవిపేతని పార్టీ పోటీని ఎదుర్కొని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళేటువంటి దాంట్లో కానీ ధైర్యంగా ముందుకెళ్ళేటువంటి దాంట్లో కానీ అభివృద్ధికి ప్రతిరూపం కూడా జిల్లాని రాష్ట్రంలో ఆ యొక్క స్థానానికి గౌరవం పెంచుకోవడం కానీ తొలి శాసనసభ వారి స్పీకర్ స్థానానికి గౌరవం పెంచుకోవడం కానీ ఈరోజు ఆయన్ని రాష్ట్ర ప్రజలకు ఇప్పటికీ గుర్తుంచుకునే